Okay, next problem. If 4x minus 3y plus 7 is equal to 0 is a tangent to the circle x square plus y square minus 6x plus 4y minus 12 is equal to 0. So, this straight line, circle ki tangent and cheptunnaru, find the point of contact. So, tangent ante edo oka point degara touch chestundi kabatti aa point ne manam point of contact ga cheptukuntam. सो आ पॉइंट मन इकड़ मन कोवाली सो और डायग्राम मन रफ डायग्राम चूस सर्किल सो सेंटर ऑफ दिस सर्किल लेट अस से दिस इज़ द टैंजेंट दी मन टैंजेंट सो सेंटर ना पर्पेंडिकुलर टैंजेंट ड्रा चेस्ते आ पर्पेंडिकुलर अने ఎక్కడైతే మన టాంజెంట్ సర్కిల్ని టచ్ చేస్తుందో ఆ పాయింట్ గుండా పాస్ అవుతుంది దిస్ పర్పెండిక్యులర్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సో ఈ పాయింట్ని మనం పీగా తీసుకున్నట్లయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ద టాంజెంట్ సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలంటే మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కాన్సెప్ట్ అని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు సెంటర్ నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసినట్లయితే అది మన టాంజెంట్ సర్కిల్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో అదే పాయింట్ గుండా పోతుంది సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఓకే సో ఈ పాయింట్ మనకు తెలియదు కాబట్టి దీన్ని మనం హెచ్ కామా కేగా మనం తీసుకుందాం సో సెంటర్ ముందుగా ఇచ్చినటువంటి సర్కిల్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకొని 2g అంటే ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ సిక్స్ నెక్స్ట్ 2f వై కోఎఫిషియంట్ 4 అది సో సి దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ మైనస్ 12 సో జీ వచ్చేసి 2 మైనస్ 3 జ ఎఫ్ వచ్చేసి 2 జ 4 అది దేర్ ఫోర్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జి మైనస్ ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు జీ అంటే మైనస్ 3 మైనస్ జీ అంటే ప్లస్ 3 ఉంటుంది ఎఫ్ అంటే 2 మైనస్ ఎఫ్ అంటే మైనస్ 2 దేర్ ఫోర్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 3, -2 ఓకే సో గివెన్ టాంజెంట్ ఇచ్చినటువంటి టాంజెంట్ మనం చూసినట్లయితే 4x మైనస్ 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 దీన్ని మనం స్ట్రైట్ లైన్ యొక్క జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుందాం ax plus by plus c is equal to 0 therefore a is equal to 4 b is equal to minus 3 c is equal to 7 so ఇది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి దాని యొక్క జనరల్ ఫామ్ తో కంపేర్ చేసుకుంటే దెన్ వి గెట్ ద వాల్యూస్ ఆఫ్ abc ఓకే లెట్ p h comma k be the point of contact సో ఇది టాంజెంట్ కాబట్టి సర్కిల్ని ఏదో ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది సో ఆ టచ్ అయ్యే పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా తీసుకుంటున్నాం సో దాన్ని మనం పిహెచ్ కామా కేగా తీసుకుంటున్నాం సిన్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ టు ద టాంజెంట్ సో సెంటర్ నుండి టాంజెంట్ మీదకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ యొక్క అడుగు భాగం దాన్నే మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్గా తీసుకుంటున్నాం దట్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ సో అదే మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా తీసుకుంటాం సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలంటే మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా మనం అప్రోచ్ అవ్వాలి హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఇజ్ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సో ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా సో హెచ్ కామా కే అనేది మనకి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఎక్స్ వన్ వై వన్ అంటే మన సెంటర్ అది
సెంటర్ లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ ని x1 y1 గా తీసుకుంటాం సో ఇది ax + by + c నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ సో h - x1 సెంటర్ లో ఉన్నటువంటి x కోఆర్డినేట్ అది 3 బై a అంటే టాంజెంట్ లో ఉన్నటువంటి x కోఎఫిషియెంట్ దట్ ఇస్ 4 దట్ ఇస్ ఈక్వల్ టు k - y1 సెంటర్ లో ఉన్నటువంటి y కోఆర్డినేట్ -2 అది సో -, -+2 b మీన్స్ కోఎఫిషియెంట్ ఆఫ్ y ఇన్ ద గివెన్ టాంజెంట్ -3 ఇట్ ఇస్ -3 దట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 + by1 + c అంటే అర్థం ఏందంటే ఇచ్చినటువంటి టాంజెంట్ లో మనం సెంటర్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఓకే సో ఇది x1 y1 సో x ప్లస్ లో y ప్లస్ లో వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాము సో 4 ఇంటూ x1 మీన్స్ 3 నెక్స్ట్ -3y 3 ఇంటూ y మీన్స్ -2 ప్లస్ 7 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ సో a అంటే x కోఎఫిషియెంట్ 4 అది b అంటే y కోఎఫిషియెంట్ -3 సో a స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 b స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ 9 సో దట్ ఈస్ ఈక్వల్ టు h - 3 బై 4 ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 2 బై -3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 4 3 జా 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 జా 6 12 ప్లస్ 6 18 18 ప్లస్ 7 25 సో -25 బై డినామినేటర్ ఆల్సో 25 25 25 క్యాన్సిల్ అవుతుంది సో 1 మైనస్ ఉంది కాబట్టి -1 సో ఇవి రెండు ఈక్వల్ చేసుకుంటే హెచ్ వాల్యూ వస్తుంది ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే కే వాల్యూ వచ్చేస్తుంది దేర్ ఫోర్ హెచ్ -3 బై 4 ఈజ్ ఈక్వల్ టు -1 కే ప్లస్ 2 బై -3 ఈజ్ ఈక్వల్ టు -1 సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ -3 హెచ్ -3 ఈజ్ ఈక్వల్ టు 4 -1 జా -4 ఈ -3 రైట్ సైడ్ వస్తే +3 అవుతుంది సో -4 +3 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 హియర్ కే +2 ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ -1 అంటే +3 సో 2 రైట్ సైడ్ వెళ్తే -2 అవుతుంది 3 -2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు -1 కామా కే ఈజ్ ఈక్వల్ టు 1 Therefore, point of contact P H comma K is equal to -1 comma 1.